పిలిగ్రిమ్స్ తిరుమలకు వచ్చే పిలిగ్రిమ్స్ ఎవరైతే అక్కడికి రాగలరో వాళ్ళకు ఆమె ఆలోచిస్తాం. కాబట్టి నేను మీడియా సోదరులకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తిరుమలను మా టీటీడీ అపాయింట్ చేసినటువంటి కమిటీ నిర్ధారించింది కాబట్టి మనకు పురాణ ప్రమాణాలు కానీ ఇతర ప్రమాణాలన్నీ కూడా ప్రకటించారు కాబట్టి ఈ సంవత్సరం మనం అత్యంత అద్భుతంగా ఆంజనేయ స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. తర్వాత ఈ కరోనా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కారణంగా ఆంజనేయ స్వామివారికి అంటే ఈ రాక్షసులకు ఆంజనేయ స్వామివారు సింహస్వప్నం. ఆంజనేయ స్వామి మనకు బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. అంటే మనకు ధైర్యం కావాలన్నా, రాక్షసుల నుంచి మనం విముక్తులం కావాలన్నా హనుమంతుల వారిని మనం ధ్యానం చేసుకుంటే ఆయన మనం రక్షిస్తారనేది మనకు ఈ ఫలశ్రుతిలో ఉంది అన్నమాట. కాబట్టి కరోనా నిర్మూలన కోసం కూడా ఈ ఆంజనేయ స్వామి ఈ జన్మస్థలాన్ని డిక్లేర్ చేసిన సందర్భంగా, ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా కరోనా నివారణ కోసం కూడా ఈ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకొని ఈ కరోనా నివారణ కోసం కూడా ఈ కార్యక్రమాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండు విధాలుగా మనకు ఉపయోగపడతాయి. ఒకటి, ఆంజనేయ స్వామి జయంతిని అత్యద్భుతంగా మనం జరుపుకోవటం. రెండవది, ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించి ఆయన ప్రసన్నం చేసుకొని కరోనాను నిర్మూలించమని ఆయన్ను వేడుకోవడం. ఇప్పుడు మనము ప్రమాణాలు ఇచ్చాము. మనం పురాణ ప్రమాణాలు ఉన్నాయి, భౌగోళిక ప్రమాణాలు ఉన్నాయి, తర్వాత వాంగ్మయ ప్రమాణాలు ఉన్నాయి, తర్వాత మహాపురుషులు అన్నమయ్య లాంటి మహాపురుషులు, పురంధరదాసు లాంటి మహాపురుషులు, తర్వాత ఇంకా చాలామంది మహాపురుషులు దైవ సాక్షాత్కారము పొందినటువంటి మహాపురుషులందరూ కూడా అద్భుతంగా ఇక్కడే అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలము అని చెప్పి మనకు చాలా స్పష్టమైన ఆధారాలతో, అన్ని ఆధారాలతో సేకరించి మనకు ఇచ్చారు. కాబట్టి మనకు ఏ విధమైనటువంటి అపోజిషన్ ఎక్కడి నుంచి కూడా లేదు, ఎవరు కూడా క్లెయిమ్ చేస్తలేరు. కాబట్టి ఆయన గోవిందానంద స్వామి గారు వచ్చి చర్చలో మీరు చూశారు కదా, ఆయన టీవీ ఫైవ్లో చర్చలో చూశారు కదా. సో ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలండి, మేము మా కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, బ్రహ్మాండ పురాణంలో ఈ రకంగా ఉంది, వాయు పురాణంలో ఈ రకంగా ఉంది, మిగతా పురాణాల్లో ఏ రకంగా ఉందని మేము ఆ పురాణాల్లో సాంస్క్రిట్ ఒరిజినల్ పురాణం వ్యాస మహర్షి రచించినటువంటి పురాణాల్లో మనకు లభిస్తున్నటువంటి ప్రతులలో ఏ పేజీలో ఈ శ్లోకాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని గురించి శ్లోకాలు ఉన్నాయో వివరించారో ఆ వివరణ మొత్తం యథాతథిగా మేము కమిటీ రిపోర్ట్ ఇచ్చి అవి కోట్ చేశాం. దాన్ని లేదయ్యా ఇది తప్పు అని నిరూపించాలి కదా ఎవరన్నా. సో రామాయణంలో ఏముంది హనుమంతునికి సంబంధించినటువంటి విషయాల్లో, పురాణాల్లో ఏముంది, వాంగ్మయంలో ఏముంది, తర్వాత ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి, వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి, రాముని భక్తులైనటువంటి మహా ఋషులు, వాగ్గేయకారులు వారి కీర్తనల్లో, వారి రచనల్లో ఏమి ప్రతిపాదించారు అవన్నీ కూడా సంకలనం చేసి మేము రిపోర్ట్ ఇస్తున్నాం. ఏదో మేము ఏదో జస్ట్ లైక్ దట్ మాకేమి తెలియకుండా ఏం కోట్ చేయకుండా ఇవ్వడం లేదు కదా. అది కూడా ఆ పండితుల కమిటీ కూడా చాలా ఏమంటాం మహోన్నతమైన కమిటీ, ఒకరొకరు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు, నిష్ణాతులు అంటే నిష్ణాతులు వాళ్ళు అబద్ధం చెప్పడానికి అలవాటు లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళతో మేము కమిటీ వేసాం. ఆ కమిటీని ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు ఇంతవరకు రాలేదు, అంటే ఆక్షేపణ చేసేవాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాం. ఎవరైనా ఆక్షేపణ చేస్తున్నారంటే వాళ్ళకు ఏది తెలియదని అర్థం, అంతకంటే మేము ఎక్కువ చెప్పలేము. తెలియక మాట్లాడడం వల్ల తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ పండితులు మనకు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ను ఆక్షేపణ చేయరు, తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు. ఇక్కడ ఈ కమిటీ ఏముంటుంది, జన్మస్థలమే ఇక్కడ, హనుమంతుల వారు ఇక్కడ ఆవిర్భవించారు, తర్వాత కిష్కిందకు వెళ్ళారు, సుగ్రీవునితో సచివునిగా ఉన్నారు,
రామ సీత లక్ష్మణులను అక్కడ కలిశారు. తర్వాత లంకకు వెళ్ళారు, సీతమావాజాడ కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత యుద్ధకాండలో ఆయన సైన్యంలో ఉన్నారు, ఆయన కూడా యుద్ధం చేశాడు. తర్వాత సీతమ్మ వారిని తీసుకొచ్చి రావణ సంహారం అయిన తర్వాత అయోధ్యకు వెళ్ళాడు. ఇవన్నీ మేమేమి డిస్ప్యూట్ చేయడం లేదు, జన్మస్థలాన్ని గురించి మేము చెప్తున్నాం అంతే. జన్మస్థలం ఇక్కడ అంజనాద్రిలో తిరుమలలో స్పష్టంగా పురాణాలన్నీ కూడా ఏకకంఠంతో ఘోషిస్తున్నాయి. వెంకటాచల మహత్యం అనేది భగవత్ రామానుజాచార్యులు, ఇది గోవిందానంద స్వామి చాలా తప్పుగా మాట్లాడారు, ఇదేదో మహంత్ వేసింది అన్నాడు, చాలా తప్పది. భగవత్ రామానుజాచార్యుల వారు 1000 ఇయర్స్ బ్యాక్ వెంకటాచల మహత్యాన్ని సంకలనం చేశారు. ఎందుకు చేశారంటే, వెంకటాచల మహత్యం అనేది అంటే వెంకటాచలాన్ని గురించి అన్ని పురాణాలు, ఒక్కొక్క పురాణంలో వెంకటాచల మహత్యాన్ని గురించి వర్ణించారు కదా, కాబట్టి అందరూ కూడా 18 పురాణాలు చదివి వెంకటాచల మహత్యాన్ని తెలుసుకోవడం కష్టతరం కాబట్టి వెంకటాచల మహత్యము అనేటువంటి ఒక సంకలనము అన్ని పురాణాల నుంచి తీసి ఇక్కడ పెట్టేస్తే వెంకటాచల మహత్యాన్ని ఒకసారి చదివితే అన్ని పురాణాల్లో వెంకటేశ్వర స్వామిని గురించి చదివినట్టు అవుతుంది అనేటువంటి సంకలనం చేసి 1000 ఇయర్స్ బ్యాక్ భగవత్ రామానుజాచార్యులు చేశారు. ఇది అంతేగాని మహంతుల వారు కాదు. ఈ ఎవరు అతిరాంజీ మట్ అతిరాంజీ మట ప్రింటింగ్ చేసి ఉండొచ్చు. మన వెంకటాచల మహత్యాన్ని ఎన్నోసార్లు ప్రింట్ చేస్తూ ఉంటాం, కానీ ఒరిజినల్ సంకలనం చేసింది భగవత్ రామానుజాచార్యులు వారు. తర్వాత ఆ వెంకటాచల మహత్యం ఏంటి, పురాణాల్లో ప్రతి పురాణంలో ఈ వెంకటాచలం గురించి ఏం చెప్పారో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మేము వెంకటాచలం కూడా మేము వీఆర్ నాట్ సేయింగ్ ద వెంకటాచలం మేము నమ్ముతాం, భగవత్ రామానుజాచార్యులు ఇచ్చారంటే అది ప్రమాణమే, దాన్ని డిస్ప్యూట్ చేసే క్వశ్చన్ లేదు, ఎవరు డిస్ప్యూట్ చేయరు. ఇంకా ముందుకు వెళ్ళి మేము పురాణాన్ని కోట్ చేస్తున్నాం, డైరెక్ట్గా వెంకటాచల మహత్యాన్ని కోట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మేము పురాణాన్ని కూడా కోట్ చేస్తున్నాం. బ్రహ్మాండ పురాణంలో ఈ పేజీలో ఉంది చూసుకో, వాయు పురాణంలో ఈ పేజీలో ఉంది చూసుకో, భవిష్య పురాణంలో ఇది ఉంది పేజీ. ఇంకోటి భవిష్య పురాణం అంటే ఏంటి, భవిష్యత్తును చెప్పేటువంటి పురాణం. దాంట్లో ఏం చెప్పారు, ఈ కొండను కృతయుగంలో వృషభాద్రి అంటారు, త్రేతాయుగంలో అంజనాద్రి అంటారు, ద్వాపర యుగంలో శేషాద్రి అంటారు, కలియుగంలో వెంకటాద్రి అంటారు. అంటే అది భవిష్య పురాణము మీకు కృతయుగంలో ఉన్నటువంటి పేరును ఈ ఎలా చెప్తారు అని ఒక క్వశ్చన్ వేశాడు ఆయన. అంటే భవిష్యం అంటే ఏంది, భవిష్యత్తును చెప్పేటువంటి పురాణం అది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలా ఉంటుందని చెప్పేటువంటి పురాణం. వ్యాస మహర్షుల వారు రాశారు అది, ఆయనకు ఆయన ఆ భవిష్యత్తుని గురించి తెలుసుకొని రాశాడు ఆయన. సో భవిష్యత్ పురాణాన్ని కూడా నువ్వు కాదంటే ఎట్లా, వ్యాస మహర్షి రాసినట్టు కదా ఇవన్నీ, అష్టాదశ పురాణాలన్నీ కూడా వ్యాస మహర్షి రాసినటువంటివి కదా, ఇవన్నీ మనకి ఇచ్చినటువంటివి కదా. మరి వ్యాస మహర్షి ఇచ్చినటువంటి పురాణాలన్నీ కూడా మనం మేమైతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఏ పీఠమైనా కానీ ఏ హిందూ వ్యవస్థ అయితే కానీ ఇక్కడ పురాణాలన్నింటినీ కూడా ప్రమాణంగా తీసుకుంటాయి, తీసుకోవాల్సిందే. దీంట్లో ఇది నిర్వివాదాంశం, దీంట్లో డిస్కషన్కు తావులేదు, పురాణాలు ప్రమాణము. ఎప్పుడైతే మేము షోడశ దిన సుందరకాండ 3వ తారీఖు స్టార్ట్ చేసి 18వ తారీఖు ఎండ్ చేసామో కరోనా డిక్లైన్ స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే 31వ తేదీ సుందరకాండ అఖండ పారాయణం ఆగకుండా చేసామో ఫర్దర్ డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నక్షత్ర సత్రయాగం చేస్తున్నాం, అంటే మనకు ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక 27 నక్షత్రాల్లో ఏదో నక్షత్రంలో ఉద్భవించి జన్మించుంటాడు, కాబట్టి ప్రతి మానవునికి శాంతి జరగాలని చెప్పేసి ప్రతి నక్షత్రానికి శాంతి చేపిస్తున్నాం, 38 రోజుల యాగం చేస్తున్నాం. తర్వాత ఫస్ట్ వేవ్ అప్పుడు మనం రాఘవో విజయం మమ దధ్వాన్ సీతాపతి ప్రభు అనేటువంటి ఒక మంత్రంతో మనం ఆ 16 రోజులు షోడశ దిన సుందరకాండ చేశాం. సుందరకాండ 7 నుంచి 8 జరుగుతూ ఉంది. సుందరకాండలో ఏ సంకల్పం చేసుకుంటే అది కలుగు మనకు సంకల్పం సిద్ధిస్తుంది అనేటువంటిది మనకు ప్రమాణంగా మన పూర్వీకులు చెప్తున్నారు. దాని ప్రకారం చేస్తే మనకు ఫస్ట్ వేవ్లో కొద్దిగా ఉపశమనం జరిగింది, సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ను అధిగమించి మనం మళ్ళీ థర్డ్ వేవ్ రాకుండా చేయాలంటే
సుందరకాండతోనే మనం దీన్ని స్టాప్ చేస్తే దీన్ని ఆపలేం కాబట్టి రాక్షస సంహారం జరిగింది హనుమంతుల వారు కొంత చేసి వచ్చాడు కొంత మిగిలిచి వచ్చాడు అన్నమాట రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి వీళ్ళందరినీ అంటే రాముల వారికి ఇవ్వాలి కదా కాబట్టి ఆయన్ని సంహరించి వచ్చేవాడు కానీ ఆయనంత శక్తి ఉంది కానీ రాముల వారిని తీసుకెళ్ళాలి ఆయన యుద్ధం చేసి వీళ్ళందరినీ రాక్షసులను సంహరించి సంహారం జరగాలి సో యుద్ధకాండలో పూర్తి సమాప్తం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు అందుకోసము మేము థర్డ్ వేవ్ రాకుండా దైవ ఆశీర్వచనం అందరికీ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 11 నుంచి వచ్చే నెల 30 వరకు 30 రోజులు ఒక పద్ధతితో విధానంతో మనం ఈ యుద్ధకాండ పారాయణం చేయిస్తున్నాం వసంత మండపం నుంచి ఎప్పుడైతే ఈ యుద్ధకాండ పారాయణం మనం చేస్తామో యుద్ధకాండ పారాయణం చేస్తూ యుద్ధకాండకు సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు కూడా మనం సైమల్టేనియస్గా ధర్మగిరి వేద పాఠశాలలో చేస్తాం